మిరప నాటిన 15 నుండి 25 రోజుల వ్యవధిలో రసం పీల్చే పురుగులను గుడ్డు దశలో నివారించుకోవడానికి నీమాస్త్రాన్ని పిచికారీ చేసుకోవాలి. పేనుబంక, ఎర్రనల్లి, తెల్లదోమ పంట నాశిస్తే బాగా నష్టమవుతుంది. వీటిని గుడ్డు దశలోనే నివారించడానికి నీమాస్త్రం సమర్థవంతంగా పనిచేస్తుంది. ముందుగా మీకు నీమాస్త్రం తయారీకి కావలసిన పదార్థాలను తెలియజేస్తాను. 200 లీటర్ల నీమాస్త్రం తయారీకి 10 కేజీల వేపాకు, 2 కేజీల దేశీయ ఆవు పేడ, 10 లీటర్ల దేశీయ ఆవు మూత్రము, 200 లీటర్లు నీరు అవసరము. ముందుగా ఈ 10 కేజీల వేపాకును పల్వరైజర్ సహాయంతో కానీ రోటిలో కానీ వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ముందుగా మెత్తగా దంచుకున్న 10 కేజీల వేపాకు ముద్దను 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 2 కిలోల దేశీయ ఆవు పేడను ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ 10 లీటర్ల దేశీయ ఆవు మూత్రాన్ని ఈ మిశ్రమంలో కలుపుకుందాం. కలుపుకుంటూ ఒక కర్ర సహాయంతో కలయబెట్టుకుందాం. ఈ మిశ్రమాన్ని గోనె సంచితో కప్పి ఉంచి నీడ ప్రదేశంలో 48 గంటలు మురగబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక కర్ర సహాయంతో సవ్యదిశలో కలయబెట్టుకోవాలి. 48 గంటల తర్వాత నీమాస్త్రం తయారవుతుంది. నీమాస్త్రం నిల్వ ఉండదు కాబట్టి తయారైన వెంటనే పిచికారీ చేసుకోవాలి. ఈ నీమాస్త్రంలో ఉపయోగించిన వేపాకులోని అజాడరక్టిన్ అనే ఆల్కలాయిడ్, ఆవుమూత్రంలో ఉండే యూరిక్ యాసిడ్, దేశీయ ఆవు పెడలో ఉండే సూక్ష్మజీవులు రసం పీల్చే పురుగుల గుడ్లను, చిన్నలద్ది పురుగులను సమూలంగా నాశనం చేస్తాయి. నీమాస్త్రం పిచికారీ చేసిన తరువాత 20 నుండి 25 రోజుల మిరప పంటలో ఎకరానికి 15 నుండి 25 ఈ పసుపు పళ్ళ్యాలు పెట్టుకోవాలి. ఈ పసుపు పళ్ళ్యాలు మిరప పంటలో పెట్టుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు మరియు తెల్లదోమ ఈ పసుపు రంగుకు ఆకర్షింపబడి జిగురు కతుక్కొని చనిపోతాయి. చూశారు కదా, ఈ విధంగా అతుక్కొని చనిపోతాయి. ఈ పసుపు పళ్ళ్యాలను ఒక చిన్న కర్రకు ఇలా కట్టుకొని పంటకు ఒక అడుగు ఎత్తులో అక్కడక్కడ అమర్చుకోలేను.